हेलो फ्रेंड्स एलांदर ने अनूष वेलकम बैक टू अनुवर्ल्ड अनुवर्ल्ड च्लाग तो मे मुझकोचा एंटीज मार्निंग नीन ईवनिंग वरकू एम वैसा अने वीडियो चसाजु स्पेषल ब्रउन रईस तो नीन बिर्यानी चसान अभी एला हेल्दी एला चूपो मार्निंग ब्रेकफास्ट नीन उपमा चसा गोधुम रव तो एक्व आलमोस्ट मंटो गो ब्रेकफास्ट नौकदान पाप आ टाइम की लेवदन तन एपड़ो एपड़ो ब्रेकफास्ट तिंदो अंदमन नेदाने कोई चुस्कटा अदे मार्निंग लेवटों हाट वाटर अन्ट जीलक्र अल्लम कल मरगे अभी कुछ गोरवेगा अन तरह वाट पोदन तागट अलवा अभी चिकन मेरीनेट उप कम पस अल्लम पेस्ट अवी वे అది కలిపి పెట్టేసి ఉంచాను ఇదేంటి అంటే నేను ఫ్రిజ్ లో కొత్తిమీర పుదీనా ఉందనుకున్నాను లేదన్నమాట అప్పటికప్పుడే ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టాను అది ఎలాగో 10 నిమిషస్ లోపులనే మనకు ఆర్డర్ వచ్చేస్తుంది కదా ఇంకా నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను కుకింగ్ స్టార్ట్ చేసేసరికి వచ్చేసిందన్నమాట ఆర్డర్ వచ్చేసి అది నేను చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసాను గోధుమ రవ్వ ఉప్మా నేను తినంగా కొంచెం మిగిలిపోయింది ఇంకా ఇప్పుడు నేను బిర్యానీ ఎలా చేస్తున్నానంటే చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకున్నాను బ్రౌన్ రైస్ కూడా ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ వచ్చేసి ఇది ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మీరు మట్టి పాత్రలో గనుక వంట చేసుకున్నట్టు అయితే మనం నార్మల్గా వేరే కళాయిల్లో గాని అట్లా మనం వంటలు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి కానీ ఆయిల్ ఎక్కువ అనేది పడుతుందండి అబ్జర్వ్ చేసుకుంటుంది అవుతా ఆయిల్ అనేది మట్టి పాత్రలో ఏంటంటే మనం ఎంత కొంచెం ఆయిల్ వేసినా కానీ సెపరేట్ అవుతూ ఉంటుంది ఆయిల్ చాలా తక్కువ వేసుకొని కూడా మంచి టేస్టీగా వంటలు చేసుకోవచ్చు అందుకని నేను ఎక్కువ మట్టి పాత్రలోనే మా ఇంట్లో కుకింగ్ చేస్తాను చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ని వేసుకొని ఒక 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ రైస్ కి వాటర్ ఎక్కువ పడుతుందండి మన నార్మల్ రైస్ కి అయితే ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ వేస్తాం కదా దీనికి వచ్చేసి ఒక గ్లాస్ రైస్ కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి 1 hour బిఫోర్గా నానబెట్టుకోవాలి కూడా రైస్ని కూడా అప్పుడే అది కరెక్ట్గా కుక్ అవుతుందండి లేకపోతే గట్టిగా ఉంటుంది రైస్ అది రాళ్ళు ఉప్పండి మా ఇంట్లో ఆల్మోస్ట్ బ్రౌన్ షుగర్ ఇవి హెల్దీగానే ఉంటాయండి రాక్ సాల్ట్ ఇవే వాడతాము ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకున్నాను పుదీనాను కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని అది మొత్తం మంచిగా ఉడికించుకోవాలి మన చూడటానికైతే మన నార్మల్ బాస్మతి రైస్ తో చేసుకున్నంత లుక్ అయితే ఉండదు కానీ టేస్ట్ అయితే దానికంటే 4 రెట్లు టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది కదా బ్రౌన్ రైస్ తో మనం ఎలా బిర్యానీ చేసుకున్న ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఉడకడానికైతే కొంచెం టైం పడుతుందండి మన రైస్ లాగా కాదు ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి కోసం అయితే ఈ బిర్యానీలోకి నేను సెపరేట్ గా కర్రీ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే ఇది పలావ్ లాగా చేస్తున్నాను కదా అందుకోసం అని చెప్పేసాని నేను ఎక్కువ ఇందులోకి ఏం చేయలేదు జస్ట్ రైతా ఒకటే ప్రిపేర్ చేశాను సరిపోతుంది మాకు అది ఇప్పుడు అది నేను ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాను ఇది మా లంచ్ అండి ఇదట్లో నేను ఆనియన్స్ కట్ చేశాను లెమన్ పక్కన పెట్టేశాను దీని తర్వాత రైతా పక్కన పెట్టేశాను అది ఫ్రూట్ సలాడ్ కూడా కట్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను వాటర్ మెలోన్ కూడా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం చల్ల చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేశాను అన్నమాట తర్వాత రైతా ఇంతవరకు అయితే మా లంచ్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ గురించి చెప్తానండి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను బజ్జీలు వేశాను మార్కెట్కి వెళ్ళినప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చాను అవి ఇంకా చాలా రోజులు అవుతుంది అని చెప్పి వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయము అన్నమాట కానీ ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తుంది కదా అలాంటివి బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కంటే కూడా మనమే ప్రిపేర్ చేసుకోవడం బెటరు ఆ మిరపకాయల్లో కొంచెం వాము కొంచెం సాల్ట్ కలిపేసి అవి పచ్చిమిర్చిని అందులో స్టఫ్ చేసేసాను ఆ తర్వాత బజ్జీ కోసం పిండి కలుపుకుంది శనగపిండిలో 1-2 స్పూన్లు వరిపిండి వేసి కొంచెం కుకింగ్ సోడా వేసి నార్మల్ సాల్ట్ 1 స్పూన్ వేసి కలుపుకున్నాను
ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి ఒక టెక్నిక్ చెప్తారండి. మిరపకాయని బజ్జీ పిండిలో ముంచిన తర్వాత అంచుని ఇలా రాస్తే ఒక సైడ్ అంతా ఫ్రీ అయిపోతుంది. అలా మనం గనక బజ్జీలు వేసినట్టయితే ఆ పచ్చిమిరపకాయ అనేది కొంచెం బయటకు వచ్చేసి ఫ్రై అవుతుంది, మన ఘాటు తగ్గుతుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి బజ్జీ. ఘాటు కూడా చాలా వరకు తగ్గిపోతుంది, ఎక్కువ కారం ఉన్నా కానీ మనం ఫ్రై అవటంతో తగ్గిపోతుంది అన్నమాట. మా పాప వచ్చేసి మిరపకాయ బజ్జీలు తింటండి, అందుకోసమని తనకు ఆలు బజ్జీలు కూడా ప్రిపేర్ చేశాను. మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు రెండు అందుకనే ప్రిపేర్ చేశాను. ఎలాగో లాస్ట్లో కొంచెం పిండి అనేది మిగిలిపోతుంది కదా, అందుకోసమని పకోడీ కోసమని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి కరివేపాకు రెడీగా పెట్టించాను. ఈ మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీ వేసిన తర్వాత లాస్ట్లో పకోడీ కూడా వేయడం కోసం అని చెప్పి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. అందుట్లో ఇప్పుడు సాయంత్రం టైంలో ప్రతిరోజు వర్షం పడుతుంది, చక్కగా మేము ఇది ఇప్పుడు వేసుకున్న టైంలో కూడా ఫుల్ రెయిన్ అన్నమాట, అందుకనే తినాలి అనిపించింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలా మిరపకాయ కొంచెం బయటకు వస్తే చాలా బాగుంటుందన్నమాట. చక్కగా ఈవినింగ్ అయితే ఫుల్గా స్నాక్స్ని అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఆలు బజ్జీ మా పాప కోసం, తన కిందట్లో కొంచెం కారపొడి వేసుకొని తింటుంది, తనకు అలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా తనకి బజ్జీలు కూడా వేసేసిన తర్వాత కొంచెం పిండి మిగిలింది కదా, అందులోకి ఇంకా నేను అవి కూడా వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసి లాస్ట్లో పకోడీలు కూడా వేసేసాను. తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట ఇంట్లో, ఇంకా అందరం కలిసేసి స్నాక్స్ అనేది ఎంజాయ్ చేసాము. బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, ఎవరైనా టెంప్ట్ అయిపోతారు బజ్జీలు అనేసరికి, అంత టేస్టీగా ఉంటాయి. అది మన స్నాక్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కూడా పకోడీలు బజ్జీలు గుర్తొస్తాయి ఈవినింగ్ స్నాక్స్ అంటే. ఇప్పుడంటే రకరకాలుగా ఏదేదో చేస్తున్నాం కానీ ఇవే కదా ఎవరికైనా గుర్తొచ్చేది కామన్ స్నాక్స్ అన్నమాట. ఎక్కువగా అయితే మా ఇంట్లో స్నాక్స్ ఇవన్నీ ఏమి ఉండవండి, ఈవినింగ్ ఫ్రూట్స్ తింటమే ఇంకా, కానీ అప్పుడప్పుడు మన నేలకని కూడా మనం తృప్తిపరచాలి కదా, టేస్టీగా మనం కూడా ఫుడ్ చేసి పెట్టాలి కదా అందుకోసం అని చెప్పి. ఇలా స్నాక్స్ కార్యక్రమం పూర్తయిపోయింది ఈవినింగ్. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి నైట్ ఎప్పుడైనా కానీ ఆల్మోస్ట్ ఓట్స్ కానీ చపాతీ కానీ ఉంటుంది ఇంట్లో. రైస్ అనేది అసలు మేము ఎక్కువ తినాం అన్నమాట నైట్ టైమే. ఎప్పుడో ఎప్పుడో ఓపిక లేకపోతే ఇంకా కొంచెం రైస్ పెట్టేసుకుంటాం తప్ప ఎక్కువ అంతే. ఈవినింగ్ అయితే చపాతీయే చేసుకుంటాము. ఇంకా ఇక్కడతో ఇది అయిపోయిందనమాట. ఈవినింగ్ చపాతీలోకి కర్రీ చేశానన్నమాట, అది మష్రూమ్ అని టమాటా కలిపి కర్రీ చేశాను. ఇది మష్రూమ్స్ టమాటా కర్రీ అలా చాలా బాగుంటుంది కదా. ఇంకా మాకు పులావు కూడా మధ్యాహ్నం హెవీగా అనిపించింది. ఈవినింగ్ అందులో స్నాక్స్ కూడా ఈరోజు స్నాక్స్ కూడా చేసాము, ఇంకా కొంచెం హెవీగా అనిపించింది అందుకని ఎక్కువ చపాతీలు కూడా చేయలేదు. రెండు చపాతీలు చేసుకున్నాము నేను పాప కలిపి. చపాతీ కూడా నేను ఎప్పుడు రాగిపిండితోనే చేస్తున్నానండి ఈ మధ్యకాలంలో, కానీ ఈరోజు ఇంకా రాగిపిండి కాదు మామూలు గోధుమపిండితో చపాతీ చేసేసాను. కాకపోతే ఇంతట్లో మష్రూమ్ కర్రీ మాత్రం అత్తిరిపోయిందండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. రైస్లో కంటే కూడా నాకు మష్రూమ్ కర్రీ చపాతీలోకే ఎక్కువ ఇష్టమండి, అంటే కొంచెం గ్రేవీలాగా చేస్తే చపాతీలోకి బాగుంటుంది, కొంచెం ఫ్రైలాగా చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది, రసం పెట్టేసుకుని పక్కన తింటాం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మజ్జిగ అండి. ఖచ్చితంగా నైట్ అయితే పడుకుంటారు పాలు తాగి పడుకోవాలంటారు కదా, పాలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని, మా పాప కూడా అస్సలు పాలు తాగదు, మజ్జిగ అయితే తాగుతాము. ఇది మధ్యాహ్నమే తాగుతాము, కాకపోతే ఈరోజు బిర్యానీ చేసుకొని రైతా తిన్నాం కదా అందుకని మధ్యాహ్నం చేయలేదు. కాదని నేను పొద్దున్నే మజ్జిగ చేసేసి గిన్నె నిండా అక్కడ పెట్టేస్తాను, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగుతూనే ఉంటాము తేప గ్లాస్ వచ్చేసి. అందులోకి సాల్ట్ కొంచెం వేసేసి లెమన్ పిండేసి అక్కడ పెట్టేస్తాము, ఒక్కోసారి మసాలా మజ్జిగ చేసి అక్కడ పెడతాము. అవి మా పాపకు కూడా చాలా ఇష్టం, ఇంకిద్దరం గుర్తొచ్చినప్పుడు వెళ్ళి తాగుతూనే ఉంటామన్నమాట మజ్జిగ. కొంచెం పలచగానే చేస్తాను నేను మజ్జిగను కూడా. ఇంకా నైట్ ఇంకా చపాతి తినేసి మజ్జిగ తాగేద్దామని చెప్పేసాను, రెడీ పెట్టేశాను. ఈ కర్రీ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. ఇది ఉసిరికాయ పచ్చడి పెట్టాను, అదే పక్కన గిన్నెలో ఉంచి చూపిస్తున్నాను. అది కారపొడి, మా ఇంట్లో పచ్చళ్ళు అయితే ఫుల్గా ఉంటాయండి, ఈ డబ్బాలన్నీ పచ్చళ్ళే. ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా, అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి. డిన్నర్ అయితే ఇది మష్రూమ్ కర్రీ చపాతి,
అది జున్ను తీసుకొచ్చారు బయట నుంచి, కొంచెం జున్ను అనేది అక్కడ పెట్టేశారు. తర్వాత ఇంకా మజ్జిగ, ఇది మా డిన్నర్ అండి. ఈరోజు మాకు ఇలా గడిచిపోయింది, ఇది మా డే అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.